Good evening, everybody. Thank you so much for gracing this occasion. Thank you so much. మా రైటర్స్ అందరికీ ఎక్కడికన్నా బయటకు వెళ్తే వర్తమాన రచయితలు డైరెక్టర్లు ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమండి కథ ఎలా రాయాలి? ఆ కథ ఎలా రాయాలి? మా గోపాలకృష్ణ చాలా బాగా చెప్తారు, గంటల గంటలు చెప్పగలరు. ఎంత బాగా చెప్తారంటే నాకు కూడా అప్పుడప్పుడు వినాలంటుంది, మరి ఎలా చెప్పాలో ఒక క్షణం కూడా నాకు తెలియదు. సో అడుగుతూ ఉంటారు కథ ఎలా రాయాలి, ఎలా రాయాలని చెప్పాను. నాకెప్పుడు అడ్డదారులు ఇష్టం, షార్ట్ కట్లు ఇష్టం. సత్తు చెప్తాను వాటితోటి, బాబు మీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? ఒక క్షణపాటి వెళ్ళిపోతారు, అబద్ధాలు చెప్పడం ఏంటంటే అని అడుగుతారు. అవునయ్యా కథ ఏంటంటే అబద్ధం. ఒక అబద్ధం, దాని తర్వాత ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం చెప్పాలి. అన్నీ కలిసి పెరిస్తే నిజంగా కనిపించాలి. ముందు అబద్ధాలు చెప్పడం నేర్చుకోండి, కథ అదే వస్తుందని చెప్తాను. సరదాగా చెప్తూ ఉంటాను ఇది. ఓసారి అతని దగ్గరికి వచ్చి అడిగాడు, సార్ అబద్ధాలు అలా చెప్పాలి నేర్పండి అని చెప్పాను. 22-23 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నానండి. ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది. ఓ పని చేయి, ఒక గర్ల్ ఫ్రెండ్తో సరిపెట్టుకోకు, ఇద్దరు ముగ్గురు నలుగురిని ట్రై చేయి. ఏడా తిరిగి సరికల్లా మర్డర్ అయిపోతావు నువ్వు. నువ్వు బతికితే పెద్ద అబద్ధాల కొరవు అయిపోతావు. ఆ తర్వాత నెలకు వచ్చాడు, గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నాడు. ఇంకో నెల తర్వాత వచ్చి ఇంకో అమ్మాయి దొరికిందన్నాడు. ఆ నెల పోయిన తర్వాత ఇంకో అమ్మాయి దొరికిందన్నాడు. తర్వాత కనిపించడం మానేశాడు, మటర్ అయిపోయడమన్నా తెలియదు. బట్ నేను మటు సక్సెస్ఫుల్గా 50 సంవత్సరాలు గడిపేశాను. ఈ అబద్ధం ప్రయాణంలో రచయిత అంటే అబద్ధం చెప్పాలి, బాగా అబద్ధాలు చెప్పాలి. అందరికంటే నేనే బాగా అబద్ధాలు చెప్పాలి, తెలుగు సినిమాలు గొప్ప రచన అనిపించుకోవాలని చెప్పని 20 సంవత్సరాలుగా పరుగు పందెం పెడుతున్నాను. కానీ ఎప్పుడు నాకన్నా ముందు గోపాలకృష్ణ గారు, సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, శివగారు, పోసాన కృష్ణమూర్తి ఎవరో ఒకరు ఉంటానే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ దక్కలేదు. కానీ 7 ఏళ్ల క్రితం సంథింగ్ హ్యాపెండ్. 2 సినిమాలు ఒక వారంలో రిలీజ్ అయినాయి, భజరంగి భాయిజాన్, బాహుబలి. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైన్ ఆ 2 పెద్ద హిట్లు అయిపోయినాయి. ప్రపంచం అంతా నన్ను పెద్ద అబద్ధాల కోరుగా ముద్రేశారు, నేను భుజం తరుచుకున్నా. ఇప్పుడు చూశాను అందరూ నా వెనకాలే ఉన్నారు, నాకన్నా ముందు ఎవరు లేరు కదా అని గర్వపడతా ఉంటే, ముందు తిరిగితే నాకన్నా 1 కిలోమీటర్ దూరంలో ఏ పర్సన్ ఇస్ రన్నింగ్. నేను తలకింద తప్పులు చేస్తున్న వ్యక్తిని అందుకోలేదు. నేను మొత్తం తెలుగు ఫీల్డ్కి అద్భుతంగా గొప్పగా అబద్ధాలు చెప్పగలిగిన ఏకైక వ్యక్తి. కెన్ ఎనీబడి గెస్? సార్ గోపాలకృష్ణ మీరు చెప్పగలరా? అంటే మీకన్నా అబద్ధం బాగా చెప్పిన వాళ్ళు మీకన్నా ముందు ఉన్నారంటారు? ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నారు. ఎనీ గెసెస్? ఎవరున్నారు సార్? రావు గారు మీరు చెప్పగలరా? ఏమైనా బహుమతి ఇస్తానంటే ఎవరైనా చెప్తారేమో సార్? కేరవాణి చెప్పగలవా? ఓకే, 1 లక్ష రూపాయలు ప్రకటిద్దామా? చిన్న హింట్ ఇస్తాను, ఆ వ్యక్తి మలయాళం అద్భుతంగా అవ్వచ్చు. చెప్పగలరా సార్? ఎస్తో స్టార్ట్ అవుతుందా పేరు? సార్ అమ్మాయి. సార్ మైక్ తీసుకొని నా పక్కన నించో అంటే ఏమిటో అనుకున్నాను. ఇలా చేస్తారు సమాన్ ఒప్పుకో అబద్ధాలు కోరు అని? సార్ నేనేంటి సార్, నేను అబద్ధాలు కోరనండి సార్. నేను చెప్పేది మొత్తం పచ్చి నిజాలు. రాజీవ్తో సాక్ష్యం చెప్పించనా? రాజీవ్తో సాక్ష్యమా? ఇప్పించండి సార్. వదిలే, ఎందుకు భార్య అబద్ధం గొడవ ఎందుకు కానీ సార్? నేను నిజాలే చెప్తాను. భార్య గొడవ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ. కానీ నేను నిజమే చెప్తాను సార్. ఒక విషయం అడుగుతాను, ఇప్పటికి 800 ఆడియో ఫంక్షన్లు చేస్తుంటాం? లెక్క పెట్టలేదు సార్. లెక్క పెట్టలేనని నెత్తి మీద ఇంటిలోనే ఆయన చేసేసాం. ప్రతి ఫంక్షన్లోనూ ఇంద్రుడు, చంద్రుడు సినిమా సూపర్ హిట్, సెన్సేషన్ హిట్ అయిన అబద్ధాలే కదా. ఒకటన్నా నిజముందా చెప్పు. నీ ఆడియో ఫంక్షన్కి వచ్చి సినిమా బాగుందని చెప్పి సినిమాకి వెళ్ళి తలలోపు తెచ్చుకుని ప్రేక్షకులు కొన్ని 1 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళతో సాక్ష్యం చెప్పించనా? నీ చెప్పిన మాట విని జిల్లాలు కొనుక్కొని నష్టపోయి ఇంట్లో బుసేసిన కొంత 100 మంది బయర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పించనా? చెప్పించనా? ఎందుకేనా సార్ నన్ను వాళ్ళకి పిలిపించారు ఇక్కడికి? నువ్వే కదా అబద్ధం. ఇదేనా నా ఆఖరి ఆడియో ఫంక్షన్? ఒప్పుకో, మర్యాదగా ఒప్పుకో, అబద్ధాలు కోరుతాను. తప్పలేదు, ఎందుకంటే దట్స్ వై వీఆర్ బీయింగ్ పే. ఇక్కడికి వచ్చి అబద్ధాలు ఆడి సినిమాలు ప్రమోట్ చేయడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. మనకు ఒక సామెత ఉంది, 1000 అబద్ధాలు ఒక అమ్మాయి పెళ్లి చేయాలని, కరెక్ట్ కదా?
అబ్బాయికి? ఎస్, ఒప్పుకుంటాను. వెయ్యి అబద్ధాలు ఆడాలి, ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేయాలి, పరిస్థితులు అలా మారిపోయినాయి. అలా వెయ్యి అబద్ధాలు ఆడి సినిమా ప్రమోట్ చేసుకోవాలి. వేరే దారి లేదా? అబద్ధాలే చెప్పాలా అని ఒక ప్రశ్న నాలో ఉంది, మీలో కూడా చెప్తున్నాను. నా ఈ జీవిత గమనంలో కొంతమంది వ్యక్తులు నాకు తారసపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్స్ మా కొలీగ్స్, నిస్వార్థంగా ఒక పైసా ఆశించకుండా మా అసోసియేషన్ అహర్నెస్లో సేవ చేస్తూ, మా అసోసియేషన్ ఒక బిడ్డలా ట్రీట్ చేస్తూ, అదే టైంలో వాళ్ళు ఖర్చు పెడితే చేస్తే చాలా లక్షలు సంపాదించగలరు. వాళ్ళని చూశాను, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమీ సందేహించకుండా మీరు తప్పు చేసి తప్పని చెప్పే మనుషుల్ని చూశాను. వాళ్ళ కళ్ళలో వెలుగును చూశాను, నేను ఒక ఆత్మవిశ్వాసం చూశాను. ఎందుకు ఇలాగుంటారనిపించింది. మా ఇంటికి వస్తే నా పెద్ద కొడుకు కీరవాణి, పెద్ద కోడలు వల్లి, నా కొడుకు రాజమౌళి, భార్య రమ్మ, వీళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యం వేసేది, చిన్న ఇరిటేషన్ వచ్చేది. వాళ్ళ కొలీగ్స్తో పోలిస్తే వీళ్ళకున్న ఆస్తి చాలా తక్కువ, వాళ్ళ విజయాలతో పోలిస్తే. కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఒక గౌరవం, ఒక ధైర్యం, ఒక నిర్భీతి, అది ఎందుకుందో నాకు తెలిసేది కాదు. ఒక సత్యం చెప్తున్నానండి, 6-7 సంవత్సరాల క్రితం లీడర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తుండగా నాకు ఎందుకో మనసులో అనిపించింది, ఎదురుగుండా ఓ మాట చాటు ఓ మాట మాట్లాడకూడదు. ఎవరి గురించి అన్నా? వాళ్ళు తప్పు చేస్తే ఎదురుగుండా మాట్లాడు, ధైర్యం ఉంటే ఎదురుగా మాట్లాడు, లేదా చాటు నోరు మూసుకో. కానీ ఎంతోసేపు నిలబడలా. ఒక రోజులో మళ్ళీ మొదలుపెట్టాను. నా మీద నాకే చిరాకు వచ్చింది. ఏం చేయాలనుకున్నా, ఒక పుస్తకం తీసుకున్నా, దాని మీద ఎవరైనా సరే దీన్ని చదవచ్చు చూడవచ్చు అని చెప్పి రాసి, నేనేం పొరపాటు చేశాను, దాని మీద రాశాను, రాసిన చేతులు వణికినాయి. రెండోసారి రాశాను, భయం వేసింది, ఏదో తెలియదు, అక్కడి నుంచి తగ్గిపోయింది. అప్పుడు ఎప్పుడైతే మనసు కాస్త కంట్రోల్లో వచ్చిందో, ఒక నీతిగా నిజాయితీ బతకడం స్టార్ట్ అయిందో, నాలో తెలియనటువంటి ఒక కిక్, అది మందుతో రాదు, లేకపోతే డ్రగ్స్తో రాదు, ఇంకేదేది రాదు, అది నేను చూశాను. నేను అప్పుడు నాకు అర్థమైంది, నా పిల్లలు ఎలా బతుకుతున్నారో, వాళ్ళని ఎందుకు ఉందో అన్నది. అటువైపుగా నాకు అది ప్రయాణం మొదలైంది. గమ్యం చాలా దూరంలో ఉంది, కానీ కొంత దూరం నడిచి అని కూడా చెప్పగలను. ఇప్పుడు అవై మీన్ క్రాస్ రోడ్స్. ఇప్పుడు స్టేజ్ మీద ఆ సినిమా ప్రమోట్ చేసేదానికి అబద్ధాలు ఎగ్జాగరేషన్స్ చెప్పాలా? నీతికి నిజాయితీ ఉంటే సరిపోదా? ప్రశ్న వేసుకుంటే నీతిగా నిజాయితీగానే మాట్లాడి నా మనసు చెబుతూ ఉంది. దాని రెండు కారణాలు. మొట్టమొదటిది, ఐ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ తండ్రి కూడా కొడుక్కి ఆస్తి ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, అంతస్తు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, చదువు ఇవ్వలేవచ్చు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఏ తండ్రి తన కొడుక్కి తన ప్రవర్తన ద్వారా మత్సేసే హక్కు ఏ తండ్రికే లేదు అని నమ్ముతున్నాను నేను. ఈవేళ నా బిడ్డ ఉన్న పొజిషన్కి ఏదో అబద్ధాలు చెప్పి, లేకపోతే వాడితో అబద్ధాలు చెప్పించి సినిమా అమ్మేసి ఆ తర్వాత బయస్ బాధపడితే, కొనుక్కున్న వాడు బాధపడితే, అది చాలా మహాపాపం, అది చేయకూడదు. ఇంకోటి, ఎంతో మంచి ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్స్ ఈ సంస్థ సాధించారు, రేష్మా ఆర్ట్స్ అని పేరు పెట్టారు, వాళ్ళ అమ్మాయి పేరు అది. ఈ సినిమా తీసి వెళ్ళిపోవాలని స్టార్ట్ చేయాలి వాళ్ళు. ఎన్నో సినిమాలు తీయాలి, మనం కూడా మంచి ప్రొడ్యూసర్గా పెద్దెక్కోవాలి అన్న సదుద్దేశంతో స్టార్ట్ చేశారు. ఏ సంస్థకన్నా కావాల్సింది క్రెడిబిలిటీ. మొట్టమొదటి సినిమాలో ఎంత డబ్బు చేసుకున్నారో ముఖ్యం కాదు, సిన్సియర్ అటెంప్ట్ చేశారా లేదా, బయస్ బాగుండాలని కోరుకున్నారా లేదా అని కోరుకుంటే ఆటోమేటిక్గా బయర్స్ వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, 4 కాలాల పట్టి నిలబడతారు. అయితే అడ్డదారు నొక్కకపోతే డబ్బు సంపాదించలేమా అంటే దానికి డబ్బే సాక్ష్యం చెప్తా ఉంది. మీరే కరెన్సీ నోట్ తీసుకోండి, 5 రూపాయలు అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, ప్రతి నోటు మీద అశోక చక్రం ఉంటుంది, దాని మీద సత్యమేవ జయతే దాని కింద రాసి ఉంటుంది. సో నిజానికి వాల్యూ దేనికే లేదు. డబ్బులు తక్కువగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, వచ్చింది మన దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. సో ఈ స్టేజ్ మీద నేను నిజమే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడు. ఏం మాసమ్మా? నాకేం మాట్లాడడానికి మిగలలేదు సార్. నిజమే మాట్లాడుకుందాం. ఒక సినిమా చూడాలంటే సినిమా ప్రేక్షకుడు రావాలంటే ఏమి ఉండాలి సినిమాలో చెప్పు. సినిమా ప్రేక్షకుడు సినిమాకి రావాలంటే సినిమాలో ఏమి ఉండాలి? సినిమాలో డాన్సులు ఉండాలి. లేదు. పాటలు ఉండాలి. లేదు. మంచి ఫైట్లు ఉండాలి. అస్సలు లేవు. గ్రాఫిక్స్ ఉండాలి. ఉన్నాయి, అవి ఉన్నాయి. హీరో లేడు, హీరోయిన్ హీరోయిన్ అంటే స్టార్ లేదు, స్టార్ హీరోయిన్ లేదు. బట్ ఏముంది సినిమాలో? ఎందుకు వచ్చి చూడాలి సినిమాని? కథ. కథ లేని సినిమా లేదు. మన పూర్వీకులు దగ్గర నుంచి ఇంతవరకు కూడా
కథ మీద సినిమా ఆడించారు. సదాశివ బ్రహ్మం గారు, మల్లా రామకృష్ణ శాస్త్రి గారు, సముద్రుల గారు, ఎంతోమంది ఎంతోమంది మహాలు గొప్ప గొప్ప కథలు రాశారు. ఈవేళ తన కథాబలంతో 350 సినిమాలు రాసిన పరిచయం గోపాలకృష్ణ ఎదురుగుండా ఉన్నారు. ఆయన కలం సాక్షిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదైతేనే కథ రాసినటువంటి కథ భారత చరిత్రలో ఇంతవరకు రాలేదు. గర్వంగా చెప్తున్నాను, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. ఆ కథా లక్షణం కొంత మీతో పంచుకుంటాను నేను. మనం విశ్వాంతరాలలో, గెలాక్సీస్లో, నెబ్యులాలు, స్టార్లు, థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ వరకు చూడగలుగుతున్నాం. అలాగే అణువు పరమాణువుల ఎలక్ట్రాన్లు చూడగలుగుతున్నాం. ఇవన్నీ చూడగలదేంతో? మనస్సుతో. కానీ మనస్సును మనం చూడలేకపోతున్నాం. ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఏ మనిషి ఇప్పుడుతో దొంగ కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు. పరిస్థితి ప్రభావాలు అలా మారుతాడు. దానికి కారణం మనసులో కలిగిన మార్పులు. అటువంటి ఆ మనసును చూడగలిగితే, దాంట్లో మార్పులు సరిదిద్దగలిగితే, ఎన్నో ఫోబియాలు, మ్యానియాలు, సిండ్రోమ్ నుంచి మనిషిని విముక్తి చేయొచ్చు, గొప్పగా మానవాళ్ళని మార్చవచ్చు అని ఒక సదుద్దేశంతో ఒక ప్రొఫెసర్ గారు తన జీవితం అంతా డెడికేట్ చేసి దాని మీద అహర్నిశలు ఎక్స్పెరిమెంట్ చేశాడు. శాస్త్రుడు గారికి తెలిసింది ఏంటంటే, మనిషికి ఎక్స్రే తీసుకున్న ఒంటి మీద బట్ట ఎలా ఉండకూడదో, ఈ మనసు చాలా సున్నితమైన విషయం, బట్ట అనే స్పృహ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆది మానవుడు వాతావరణం తట్టుకోవడానికి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవాళ బట్టలు దేహ బిక సెకండ్ నేచర్. మనం కొన్నదిలే కవర్ చేసుకుంటున్నాం, లేనిది ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలా చేస్తుండగా ఆయన ఎక్స్పెరిమెంట్, చిన్న తేడా వచ్చింది, చిన్న చేయి వణుకు వచ్చింది. ఆయన తాలూకు స్టూడెంట్ మా అమ్మాయి శ్రీవల్లి, పెద్ద సైంటిస్ట్ కూతురు. ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి ఆ అమ్మాయి ఎక్స్పెరిమెంట్ కూర్చుంది. బట్టలు లేకుండా 10 మంది స్టూడెంట్స్ వచ్చిన సక్సెస్ఫుల్గా అమ్మాయి తల్లి బ్రెయిన్ మెజర్ చేయగలిగారు. కానీ అక్కడి నుంచి అమ్మాయి జీవితంలో కాంప్లికేషన్ స్టార్ట్ అని. చిన్నప్పటి నుంచి అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ఆరాధించేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి పేరు గౌతమ్. కానీ చేసిన దగ్గర నుంచి అమ్మాయి గతజం జ్ఞాపకాలు రావడం మొదలుపెట్టి, గతలో తను లైలాలని తెలిసింది, మజ్ను ఉన్నాడని తెలిసింది. కానీ ఆ మజ్ను ఇప్పుడు కూడా ఉన్నాడు. వీణ్ణి వేయించుకోవాలా, వాణ్ణి ఎంచుకోవాలా? ఇది చాలా అన్నట్టు ఇంకో అమ్మాయి వెనకాల పడుతుంది. నీది నాది జన్మలో బంధం అంటుంది, మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. అంటే అదే జన్మలో బంధం. మన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అబ్బాయి అబ్బాయి కానీ పుడతాడు, అమ్మాయి అమ్మాయి కానీ పుడుతుంది అనుకుంటాం. అబ్బాయి అమ్మాయిగా పుడితే, అమ్మాయి అబ్బాయిగా పుడితే, ఇటువంటి అస్తవ్యస్త ఏర్పడి తన జీవితాన్ని మళ్ళీ ఆ మిషన్ ద్వారానే తన జీవితాన్ని ఎలా సాధించుకుంది అన్నది ఈ కథలకు సారాంశం. ఇది డెఫినెట్గా ప్రపంచంలో ఇంతవరకు రాలేదు అని చెప్పి మనసావాచకరణ నమ్మి ఈ సినిమా తీశాను. ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ చేశారు. రేపు ప్రేక్షకులు కూడా చూసి చాలా మంచి సినిమా అని చెప్పి దీనికి తృప్తిగా వెళ్తారని చెప్పి నా నమ్మకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి. ఈ సినిమాకి పేరు పేరు నాకు సహకరించినటువంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి, ఇది ఆర్గనైజ్ చేసేటువంటి మా ఆదిత్య క్యాసెట్స్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అడ్వాన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. శివగారు, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అండి. మంచి కమర్షియల్ పిక్చర్, సోషల్ మీడియా ఉన్న కథలు రాస్తూ ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు రైట్ వన్ స్టోరీ. థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ ఇట్ అప్ సార్. గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పాల్సిందంతా చెప్పారు, కానీ నేను వినాల్సింది మాత్రమే వింటాను. నేను కొన్నే వినాలనుకుంటాను. నేను అన్నీ విన్నాను, ఉత్తినే చెప్పాను. అభి ప్లీజ్ కమ్ అప్. అతను ఎవరు? వచ్చే ముందు మైక్ టెస్ట్ చేసుకోవాలని తెలియదా? అభి, అభి ఇప్పటిదాకా మాట్లాడింది విన్నారు కదా అన్నా, ఈ స్టేజ్ మీద నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడుకుంటే ఎగ్జాగరేషన్ ఉంది. ఎవరైనా సరే మోసయ్యారు అంతే. ఆ గోపాలకృష్ణ గారు అయినా సరే, రాజమౌళి అయినా సరే, ఎగ్జాగరేషన్ మాట్లాడితే మోసేయటం ఏమి పని సార్? మా పెద్దబాబు చెప్పిండు, అర్థమైంది కదండి, నేనేమన్నా మధ్యలో వచ్చి వేస్తున్నా అంటే అర్థం చేసుకోర్రి. ఎవరైనా సరే మోస మోస మీరు చెప్పినాక ఇంక వేసుకుంటాను.